తెలంగాణ ఉద్యమకారుల సమాఖ్య వ్యవస్థాపకులైన కరుణాకర్ గారు. కరుణాకర్ గారు, ఎమ్ ఐ ఆడిబుల్ టు యూ? అన్న అన్మ్యూట్ చేసుకో ఫోన్. కరుణాకర్ అన్న ఫోన్ అన్మ్యూట్ చేసుకో. కరుణాకర్ అన్న ఫోన్ అన్మ్యూట్ చేయండి. సో మీరు వాడిన ప్రసన్న యుద్ధం అనే పదం పెద్ద సార్. నేను ఎప్పుడు కూడా కొట్లాడకపోలేదు, తప్పుడు వ్యాఖ్యానం చేయలేదు, తప్పుడు మాటలు మాట్లాడలేదు. ఎంతసేపు ఒక పూట బిర్యానీ తినడాన్ని నేను విభేదిస్తలేను. నాకు ఒక పూట అన్నం పెట్టకపోవడానికి 2001 నుంచి మీరిద్దరు ఎంత కలిసి తిరిగారు అనే దానికి మేమందరం సాక్ష్యం. మీరిద్దరూ ఎంత కలిసి ఉండేవాళ్ళు అనే దానికి మేమందరం సాక్ష్యం. మీరు కానీ ఈటెల రాజేందర్ కానీ, మీరు కానీ హరీష్ కానీ, హరీష్ కానీ ఈటెల రాజేందర్ కానీ, మీరందరి సాన్నిహిత్యానికి మేమందరం సాక్ష్యం. మేము ప్రత్యక్ష సాక్షులుగా చూసిన దాంట్లో మీరు అంటే ఒక ప్లేట్లోనే తిన్నంత సాన్నిహిత్యం మీది. అటువంటి వాళ్ళు ఈరోజు ఈ వార్ దాకా వచ్చిందంటే దాన్ని ప్రచ్ఛన్న యుద్ధం అని అనాలని నాకు అనిపించింది కాబట్టి అంటున్నా. యా సార్, నేనేమంటున్నాను సార్ అంటే 2001 నుంచి నేను ఆ జిల్లా అధ్యక్షునిగా ఉండి, యా వారు మా జిల్లా శాసనసభ్యునిగా ఉండి, కొంతకాలం మంత్రిగా ఉండి, అట్లా పనిచేసినప్పుడు 100కి 100% మీరు చెప్పింది కరెక్ట్. కలిసి పనిచేసిన మాట వాస్తవం. నరేష్ గారితో నాకేం గట్టి పంచాయతీ లేదు, పైసల పంచాయతీ లేదు. పంచాయతీ అంతా పైసల పంచాయతీ అన్నారు కాబట్టి ఒక ప్రస్తావన వచ్చింది. పంచాయతీ అంతా కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీలో నా ఎదుగుదలకు సంబంధించి ఒకటి రెండు సందర్భాల లోపల వారు చేసినటువంటి పొరపాట్లు అనేటివి నా మనస్తత్వానికి, నా వ్యక్తిత్వానికి కొంత ఇబ్బందిని కలిగించినాయి. ఆ రకంగా ప్రవర్తించి ఉండాల్సింది కాదు హరీష్ గారు అనేది నా అభిప్రాయం. నేను ఈ అభిప్రాయాన్ని మీతో ఏదో ఇప్పుడు ఏర్లో చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేను వ్యక్తిగతంగా కూడా ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను హరీష్ గారిని కలిసి అన్న ఇది కరెక్ట్ కాదేమో, నువ్వు నా పట్ల చేస్తున్నటువంటి పని విధానం అని కూడా చెప్పినాను. మారుతరాన్ని ఆశపడ్డాను. తర్వాత కూడా ఇంకొక 4-5 సంవత్సరాలు కలిసి ట్రావెల్ చేసినాం. బట్ ఆల్వేస్ ఈ ఫెల్ట్ దట్ నేను ఆయనకి థ్రెట్ అనుకున్నాను. నేను చాలా చిన్నవాడిని, ఆయన చాలా పెద్ద స్థాయిలో ఉన్నాడు అప్పటికే. నాలాంటి కార్యకర్తతో ఆయనకు పెద్ద నష్టం ఏమి ఉండదు. బట్ ఆల్వేస్ ఈ ఫెల్ట్ దట్ రఘునందన్ అనేటువంటి నాకు థ్రెట్ అనుకొని ఆ జిల్లాలో నా ఎదుగుదలని ఆపాలని ప్రయత్నం చేసినాడు. కాబట్టి మీరు అన్నట్టు ప్రత్యక్షంగా యుద్ధంగా జరగలేదు, ప్రచ్ఛన్నంగా యుద్ధం జరగలేదు. కానీ కోల్డ్ వార్ అయితే ఇద్దరి మధ్యలో పెరిగిపోయింది సార్, ఆ గ్యాప్ అయితే పెరిగింది. బట్ ఐ నెవర్ ఇన్సల్టెడ్ హిమ్ పర్సనల్లీ సార్. మై పంచాయతీ ఇస్ ఆల్వేస్ ఐ హావ్ వన్ సబ్మిషన్ హియర్, వన్ క్లారిఫికేషన్ ఐ నీడ్ హియర్. అత్యంత నార్మల్ ఇంట్రావర్ట్ అయినటువంటి హరీష్ రావు ఒక నాయకుడిగా ఎదుగుటంలో అత్యంత ఫెరోషియస్గా ఉండే రఘునందన్ రావు సాహచర్యం ఒక కారణమా అనేది సగటు తెలంగాణ ఉద్యమకారుల మనసులో ఉన్నట్టు మాట. సార్, మేము ఇద్దరం కలిసి అనేక జిల్లాలు, మా జిల్లాలో, మెదక్ జిల్లాలో, కేసీఆర్ గారి సొంత జిల్లాలో అనేక పనులు చేసినాం. యా కొన్ని బయటికి చెప్పేటుంటాయి, కొన్ని చెప్పకూడదు ఉంటాయి. తెలంగాణ ఉద్యమంలో ఇది చేసినాం ఇది చేయలేదు అని అనకుండా తెలంగాణ అనేటువంటి రాష్ట్ర సాధన కోసం చేయాల్సినటువంటి అన్ని పనులు చేసినాం. అందులో కొన్ని తప్పులు కూడా చేసి ఉంటాం, చేయలేదని నేను అన్నాను. అంటే నేను చెప్పేటటువంటి ప్రధాన విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమం ప్రారంభానికి 6-7 సంవత్సరాల ముందు, దాదాపు 10 సంవత్సరాల ముందు నుంచి హరీష్ని స్వయంగా చూసిన నాలాంటి వాళ్ళకి, హరీష్ మాకందరికీ తెలిసి హరీష్ అన్న చాలా కామ్ గోయింగ్, చాలా ఇంట్రావర్ట్. కానీ ఆయన్ని ఫెరోషియస్ నాయకుడిగా మార్చడంలో మీ సాహచర్యం ఏముంది అనేది. సార్, నేను ఆ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు ఎక్కడ అగ్రెసివ్గా మూవ్మెంట్ చేయాలన్నా, ఎక్కడ గొడవలు చేయాలన్నా, ఏది చేయాలన్నా హరీష్ గారు కొంచెం ఇబ్బంది పడుతుండేవారు. అన్న నేను చేస్తాను, నేను ఉంటాను ముందు అని చెప్పి చాలా వరకు నేను ముందుండేటోని. కొంత తర్వాత తనకు కూడా అనిపించింది ఇట్లా ఉంటేనే తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేస్తుందని అనుకున్నప్పుడు వారు ఆ దిశగా అడుగులేసినారు, మారినారు. సో నేను ఎప్పుడు కూడా నేను అదే చెప్తా ఉన్నాను. నేను తెలంగాణ రాష్ట్ర సాధన జరిగేటువంటి పరిణామ క్రమంలో ఇప్పుడు ఉన్నటువంటి సుమన్ గారితో అయినా, జీవన్ రెడ్డి గారు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే గారితోటైనా, ఎర్రోళ్ల శ్రీనివాస్ గారితోటైనా, కర్ణె ప్రభాకర్ గారితోటైనా, లేకపోతే దివంగత సుదర్శన్ రావు గారితోటైనా, ఎప్పుడు పోయినా తెలంగాణ ఉద్యమం ఫెరోషియస్గా పోవాలని నేను కొట్లాడేటోని. నాకు వాళ్ళకి మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎప్పుడన్నా వస్తే కొంచెం ఆవేశంగా ఉంటాడు రఘునందన్, ఇంత ఆవేశంగా ఉంటే ఎట్లా అనేటువంటి ఒక కంప్లైంట్ తప్ప రఘునందన్ మీద ఇంకో కంప్లైంట్ ఉంది. కేసీఆర్ తోటే ఉద్యమం ఇంకా ఫెరోషియస్గా ఉండాలని ఆర్గ్యుమెంట్ చేశారని కరుణాకర్ దేశాయ్ జాయిన్ అవుతున్నారు మళ్ళీ మనతో. కరుణాకర్ గారు నమస్కారం. నమస్కారం రఘునందరావు గారు. నమస్తే కరుణాకర్ అన్న, బాగున్నారా? బాగున్నా. మిమ్మల్ని 2 క్వశ్చన్లు అడుగుతున్నా. చెప్పండి. ఒకటి ఏంటంటే, ముందుగా అడిగే క్వశ్చన్, మీరు ఎంత ఏది అంటే మీ ఆ పొజిషన్ ఎవరున్నా అదే అంటారు, కవిత కేసును లిక్కర్ కేసు నుండి తప్పించింది ఢిల్లీలో లాబింగ్ జరిగిందంట, స్టేట్ లెవెల్లో జరిగిందంటారా? ఆ లాబింగ్
ఎవరు చేసిండ్రో కొన్ని కొంతమంది మరి అనుకుంటూనే ఉన్నారు. ఏదనుకున్నా అయ్యే ఏదైనా కావచ్చు. ఒకటి మాత్రము లిక్కర్ కేసు విషయంలో బీజేపీ చాలా దెబ్బపడ్డది. అందులో నాకు ముఖ్యంగా అసలు మీరు ఈటల రాజేందర్ గారు ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తారనుకున్న సీట్లు కూడా ఎందుకు ఓడిపోయినారు? ఎప్పుడు కూడా శాసనసభకు ఎన్నుకోబడనోళ్ళు ఎన్నుకోబడ్డారు. రెండోది ఏంటంటే మీరు ఈటల రాజేందర్ బీజేపీలో ఇమడలేకపోతుండ్రు అనేది కూడా చాలా సార్లు చాలా రూమర్స్ కూడా వచ్చినాయి. నిజంగా నేను అడగాల్సిన ప్రశ్న మీరు అడిగేస్తున్నారు కర్ణాకరన్న. నిజంగా మీరు ఇప్పుడు ఏమన్నా మీరు ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలకు పోయే అవకాశాలు ఉన్నాయని కూడా వస్తుంది. వీటి మీద మీరు క్లారిటీ ఇవ్వాలా? ఒకటి లిక్కర్ కేసు, నేను ఇందాకే చర్చ ప్రారంభమైనప్పుడు మీరు ఈ చర్చ చూసినారో లేదు నాకు తెలియదు, కానీ అన్న అడిగినప్పుడు నేను ఒక మాట చెప్పిన, అదే రకంగా ఇంకొకరు కూడా అడిగారు, జనార్దన్ రెడ్డి అడ్వకేట్ గారు అనుకుంటూ అడిగినారు. లిక్కర్ కేసుకి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. ట్రూలీ స్పీకింగ్ ఇట్ ఈస్ ఏ కేస్ డెల్ట్ బై ద ఈడీ, ఇంకా ఆ కేసు నడుస్తుంది. సుప్రీంకోర్టు ఈ నెల 28వ తారీఖుకి మిగతా రిట్ పిటిషన్స్, కవిత రిట్ పిటిషన్స్ రెండు కలిసి చూడకూడదు, కవిత గారి రిట్ పిటిషన్ని సెపరేట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. 28వ తారీఖు రోజు కవిత గారి పిటిషన్ హియరింగ్లో ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకి ఆమెను ఎట్లా ముందుకు తీసుకోవాలనేది అది ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఈడీ. భారతీయ జనతా పార్టీకి లిక్కర్ కేసుకి సంబంధం లేదు, కానీ దురదృష్టం తెలంగాణ సమాజం మొత్తం కూడా ఢిల్లీలోనో గల్లీలోనో ఎక్కడనో బీఆర్ఎస్కి బీజేపీకి మధ్యలో అండర్స్టాండింగ్ కుదిరింది అనే అభిప్రాయాన్ని ప్రజల్ని నమ్మించడం లోపల కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణలో బీజేపీ రాజకీయ పంధా మారింది. ఆ రాజకీయ